తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఔన్నత్యం ఏంటి, ఆ వ్యక్తి తాలూకు వీక్నెస్ ఏంటి కూడా కనుక్కో, తప్పని చెప్పట్లే. కానీ ఔన్నత్యం గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. తెలుగు జాతి గర్వపడే ఎన్టీ రామారావు గారి కూతురు, తెలుగు జాతిని ఢిల్లీ కాళ్ళ దగ్గరికి ఢిల్లీ పెద్దల దగ్గర తలెత్తుకునేటట్టు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినోళ్ళే తప్పించి ఏ రోజు కూడా తలెత్తుకొని చూసే పరిస్థితి కనిపించలే. అది ఆవిడ పుట్టక గురించి చెప్పాం. ఆవిడ పరిస్థితి ఏంటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అని పెట్టి నేను ఛాలెంజెస్ అడుగుతున్నా వైఎస్ఆర్ సిపిలో, ఇంక్లూడింగ్ విజయమ్మ, షర్మిల, భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి, అట్ ద సేమ్ వాళ్ళు కో బ్యాచ్ వాళ్ళందరికీ చెప్తున్నా, వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, బోనమ్మ చేసిన సర్వీసెస్ మీరు ఎవరైనా చేశారా? బోనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మంది బిడ్డలకి ఈ రోజుకి కూడా వాళ్ళందరికీ కూడా చదువు చెప్పిస్తుంది. ఎంతోమంది అనాథ పిల్లలకి ఈరోజు చదువు చెప్పించి ఉద్యోగాలు చేయించుకొని ఉద్యోగాలు వేయించుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన విధానం గడిచేటట్టుగా వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు అందిస్తున్నారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది జీవితాలని ఆవిడ కాపాడుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఏ తుఫాన్లు వచ్చినా గవర్నమెంట్ వస్తుందో స్పందిస్తుందో స్పందిస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అటువంటి వ్యక్తి హెరిటేజ్ అనే సంస్థను నడిపి హెరిటేజ్ ద్వారా వచ్చిన ఆదాయాల్లో కూడా కొంత మేరకు ఆదాయాన్ని తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండింగ్ కింద చాలా సేవా కార్యక్రమాలు చేసుకునే వ్యక్తి, ఏ రోజు కూడా రాజకీయాలకి దరిదాపుల్లో కూడా రాని వ్యక్తి, కేవలం తన భర్తని అనవసరంగా అన్యాయంగా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు కాబట్టే బయటకు వచ్చి నా భర్తకి న్యాయం జరగాలి, ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి మనందరం కూడా బాధపడే పరిస్థితి అని రోడ్డు వచ్చి ఒకరోజు దీక్ష చేశారు తప్పించి ఈ రోజు వరకు కూడా రాజకీయంగా ఏ రోజు కూడా ఎక్కడ మాట్లాడలే. అటువంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతావు, ఆవిడ తీసుకెళ్ళి విషం కలుపుతున్నారు, అది కలుపుతున్నారు, ఇది కలుపుతున్నారు అని చెప్పి ఒక బోనమ్మ గారి గురించి తప్పుడు బాగా మాట్లాడే పరిస్థితి నీకు వచ్చిందంటే నీకు దగ్గర పడిపోయింది, నీ కాలం దగ్గర పడిపోయింది. ఎందుకంటే ఇదే వాళ్ళు ఎలాగో తయారయ్యారంటే, పర్టికులర్గా మేము ఎందుకు చెప్తున్నామంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అలవాటు. వాళ్ళు పర్టికులర్గా ఏం చేస్తుంటారంటే డైరెక్ట్గా హిట్ ఇవ్వడానికి వాళ్ళకి ధైర్యం లేదు, డైరెక్ట్గా మాట్లాడడానికి మా దగ్గర ఎటువంటి తప్పులు కనిపించట్లే, కాబట్టి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి. కాబట్టి అసెంబ్లీ లాంటి దేవాలయంలో బోనమ్మ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే పగలబడి నవ్వాడు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కళ్ళల్లో ఆనందం చూడడానికి వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత దిగజారిపోయినా దిగజారిపోతారు, అంత దారుణంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితి. అసలు బోనమ్మ గారి గురించి మాట్లాడేటప్పుడు కనీసం అయ్యా నీకు ఒక తల్లి ఉంది, నీకు ఒక చెల్లుంది, ఒక భార్య, ఒక కూతురు, రేపు పొద్దున్న మన ఇంట్లో వాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి ఎవరైనా బయటకు వచ్చేలా మాట్లాడితే నా పరిస్థితి ఏంటి అన్నది ఎక్కడైనా ఆలోచించావా? అంటే నీ పార్టీ తాలూకా చరిత్ర అనుకుంటున్నావా? ఈరోజు ఎంతో మంది బిడ్డల్ని కాపాడి ఎంతో మంది బిడ్డల తాలూకా ప్రాణాలు కాపాడిన వ్యక్తి బోనమ్మ. అటువంటిది తన భర్తకి ఆహారం ఇవ్వడం మీకు చేతనవ్వక, చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవటానికి మీకు చంద్రబాబు నాయుడు గారికి కనీస సౌకర్యాలు కల్పించిన దుస్థితిలో మీరుండి పైగా దాన్ని మరి బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, బాలకృష్ణ గారి గురించి ఎక్కడ పడితే అక్కడ నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా సిగ్గుపడాలి, మామూలు సిగ్గు కాదు. వీళ్ళకి చెప్పులిచ్చి కొట్టే పరిస్థితి దరిదాపుల్లో ఉంది. నిన్నటికి నిన్న మా తెలుగు మహిళలు కనుక వాళ్ళ ఇంటి చుట్టుకొడతారేమో అని చెప్పి ఒక పది జీపుల్లో పోలీసులు పెట్టుకుని కూర్చోబెట్టుకున్నావు, అది నీ బతుకు. నోటుకొచ్చినట్టు స్క్రిప్ట్లు చదివడం కాదు, వచ్చే పర్యవేశనాలని కూడా ఎదుర్కొనే సత్తా ఉండాలి మంత్రులు కానీ ముఖ్యమంత్రికి కానీ. ఎంత దారుణం అంటే 9 కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్ ఎక్కి ఎగిరే చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాకుండా. మీకు తెలుసా రికార్డు? 9 కిలోమీటర్లకి హెలికాప్టర్ ఎక్కాడు అటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే విపరీతమైన భయం జనాల్లోకి రావడానికి, జనాలను చూస్తే వణుకు,
జనాలు ఎవరైనా మాట్లాడితే గనక ఇతనికి అంతే బీపీ డౌన్ అయిపోద్ది. అందువల్ల వీటన్నిటిని తగ్గించాలంటే ఏం చేయాలి, హెలికాప్టర్కి ఎగిరిపోయాడు అనుకోండి, అక్కడ దిగుతాడు, పరదాలు కడతారు, ఒక కొబ్బరికాయ కొడతాడు, మళ్ళీ ఎక్కేస్తాడు, మళ్ళీ పరదాలు కడతారు, మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, తాడేపల్ల కొమ్మలు తలపేసుకుంటాడు. ఎవరైనా నొక్కేది ఏమైనా చేసేది ఏమంటే బట్టలు నొక్కి తాడేపల్ల కొమ్మలు కూర్చొని నొక్కుతా కూర్చుంటాడు. మళ్ళీ అదే సేమ్ ఈ మంత్రులు కూడా అదే భయం, నోటుకు వచ్చినట్టు పేలాపని పేలుతారు, మళ్ళీ వాళ్ళ ఇంటి ముట్టడికి ఎవరైనా వెళ్తానన్నా వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరైనా వెళ్తానంటే కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేక పోలీసులు అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించే పరిస్థితి. ఒకటి మాత్రం చెప్తున్నాను మిస్టర్ నారాయణ స్వామి, ఇదే పరిస్థితి ఇంకొకసారి నువ్వు కానీ నీ మంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ భువనమ్మ గురించి కానీ ఆ కుటుంబ సభ్యుల గురించి కానీ మా గురించి కానీ ఎవడైనా తప్పుగా మాట్లాడితే నెక్స్ట్ మినిట్ తెలుగు మహిళలు మీ ఇళ్ళకు వచ్చి చీపురులతో కొడతారు ఒక్కొక్కరు. నేను ఇది మాత్రం క్లియర్ రాసి పెట్టుకోండి. ఎందుకులే మంత్రులు కదా, డిప్యూటీ సీఎంలు కదా, నోరులు మూసుకొని కూర్చుంటా ఉంటే కనీసం వాటి తాలూకు స్థాయిని దిగజార్చి మీరు మాట్లాడే పరిస్థితి. ఈరోజు మా వాళ్ళందరూ పట్టుకున్నారు, ఈరోజు కరెక్ట్గా అందరూ కూడా పట్టుకున్నారు. ఈరోజు ఈరోజు ఇదిగో ఈ నారాయణ స్వామి అనే వ్యక్తి ఇతగాడు, ఒక్కసారి ఇతగాడికి మీడియా పరంగా కనీసం మీ చెప్పులైనా చూపించాలి కదా, చూపించకపోతే ఎలా అవుతుంది చెప్పండి. ఈసారి భువనమ్మ గారి గురించి కానీ ఆ కుటుంబ సభ్యుల గురించి కానీ తెలుగు మహిళల గురించి కానీ ఎవడైనా నోటుకొచ్చినట్టు మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్తామని మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం, చెప్పుతోనే సమాధానం చెప్తాం. చెప్పుతో కొడుతున్నామండి, చెప్పులతోనే కొడతాం. ఇప్పుడు బొమ్మలు కొడుతున్నాం, ఈసారి కనుక ఎక్కువ వాగితే ఇంట్లోకి వెళ్ళి కొడతాం. కేసు పెడతారా, నా మీద అట్రాసిటీ పెడతారా? ఆల్రెడీ పెట్టారు కదా ఒకటి, మళ్ళీ పెట్టమను ఇంకోటి. నా మీద ఉంది ఆల్రెడీ, ఇంకోటి పెడతారు. 22 కేసులేని ఇంకో కేసు అవుతుంది. రోజు మా ఇంటికి పోలీసులు వస్తున్నారు, ఇంకొకసారి జాగ్రత్తగా వస్తారు అంతే కదా. అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ కూర్చుంటే కూర్చోమంటారా? సుప్రీంకోర్టులో ఎక్కడొచ్చినాయి? మేము బెయిల్ కేదండి, మేము స్క్వాష్ కేసేము, విచారణ జరుగుతుంది, ఎక్కడ కూడా జడ్జిమెంట్లు ఎక్కడ కూడా వ్యతిరేకంగా రాలా. మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి, విచారణ జరుగుతుంది. కోర్టు జస్టిస్ గారిని అడుగుతామండి ఒకసారి, ఎందుకు విచారణ ఎందుకు లేట్ అవుతుందంటే నేనేం చెప్తానండి. ఆ కోర్టులోని జడ్జి గారు వాయిదా వేస్తా ఉంటే అవును. అవును ఎలిగేషన్ కంట్రోల్ అవ్వడం కాదండి, ఆల్రెడీ నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళేటప్పుడు 72 కిలోస్ అది రికార్డెడ్, అది మేము చూపించాలంటారా? ఓకే అయితే, ఈసారి చెప్పారు కదా ఎవిడెన్స్ మేము చూపిస్తాంలేండి. ఇంకేం చేయాలంటే నేను ఎంత బరువు ఉన్నాను, నేను ఎస్సీని కాదు ఎస్సీని, లేకపోతే నేను హిందువుని అని మేము చూపించుకోవాల్సి వస్తుంది మా పరిస్థితి అది. సార్ ఎగ్జాక్ట్ డెఫినెట్ గా ఏంటండి, వసుంధర గారు సపోర్ట్ చేయట్లేదా? ఆల్రెడీ మొన్న వైజాగ్ హైదరాబాద్ పార్టీ ఆఫీసులో వసుంధర గారు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఒక్కసారి ప్లీజ్ తెలుసుకోవాలి. రాజమండ్రి ఇప్పుడు కొంచెం 3-4 సార్లు వచ్చారండి, విజయమ్మ గారి ఫ్యామిలీయో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీయో కాదు, చిన్నదానికి వచ్చిన పెద్ద పెద్ద ప్రశ్నలు చేసుకోవడానికి. వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా రాజకీయాలకి బయటకు వచ్చే కుటుంబం కాదు. వాళ్ళ అక్క చెల్లెలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా
భరోసా ఇవ్వడానికి బోనమ్మ గారి దగ్గర వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు.